ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబరేమ్ 9వ తారీఖు 9వ నెల 2023వ సంవత్సరం. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. నిర్దోషి మన దేవుడు ఏమంటున్నాడు, నిర్దోషి. ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. మరి అలా అయితే ఆయన ఎందుకు సిలువ వేసేసారండి అని నువ్వు అడుగుతావేమో. నీవు నేను మనందరము చేసిన పాపాలను తాను ఒప్పుకొని తన మీద వేసుకొని పాపమునకు వచ్చి జీతం మరణము, ఆ మరణాన్ని సిలువ మీద అనుభవించాడు ఆయన. ఒకసారి పాపాత్మురాలైన స్త్రీల్ని అందరూ రాళ్ళు కొట్టి చంపేద్దాం అనుకుంటే దేవుడు వచ్చి అన్నాడు, మీలో పాపము చేయలేని వాడు మొదట రాయి వేయండి అంటే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మనుషులందరూ పాపములు చేశారు, నేను మంచివాణ్ణి అని నువ్వు అనుకోవచ్చు. నీ పాపం ఏదైతే ఉందో అది నీకు మంచితనంగా కూడా కనబడి ఉండొచ్చు, కానీ అది పాపమే, పాపము పాపమే. మరలా అందులో చిన్న పాపము పెద్ద పాపము అని లేదు. హత్య అయితే పెద్ద పాపము, అబద్ధం అయితే చిన్న పాపము. దేవుడు అలాగా చెప్పలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము. మనందరి పాపాలు దేవుడి మీద పడ్డాయి. ఆయన నిర్దోషి, ఆయన దోషము లేనివాడు. మన యొక్క దోషాలు ఆయన్ని సిలువకు అప్పగించాయి కాబట్టి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో మొక్కరించి క్షమాపణ అడిగి నిర్దోషిగా జీవించక ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను నిర్దోషిగా నిలువబెట్టును గాక. ఆమేన్.